నమస్తే. నిరంతరం ఎప్పటికప్పుడు లేటెస్ట్ వార్తలను తెలియజేసే టీవీ 4G న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి హెడ్లైన్స్. నవ శకంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రైస్ కార్డు తప్పనిసరి అన్న ఒంగోలు తహసీల్దార్ చిరంజీవి. ప్రకాశం జిల్లా ఒంగోలులోని తహసీల్దార్ కార్యాలయంలో డీలర్ల సమావేశం కార్యక్రమంలో ఒంగోలు తహసీల్దార్ చిరంజీవి మాట్లాడుతూ, ఒంగోలు పట్టణంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రైస్ కార్డు తీసుకోవాలని, మీ ఇంటికే మా వాలంటీర్లు వస్తారని, వారికి మీరు అందరూ మీ కుటుంబ వివరాలు, ఆదాయం వివరాలు ఇచ్చి నమోదు చేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు రేషన్ డీలర్స్ పాల్గొన్నారు. పాయింట్ అండి, అదేంటంటే ఇప్పుడు కొంతమంది అంటే దాదాపు 2 మంత్స్ బ్యాక్ నుంచి మనకి మీసేవా సర్వీస్లో రేషన్ కార్డులో పేరు యాడింగ్ కానీ లేదంటే డిలీషన్ కానీ ఆప్షన్ అనేది ఆపేశారు. ఎందుకంటే దిస్ ఇస్ ద రీజన్, ఇప్పుడు రేషన్ కార్డ్ అనే టాపిక్ లేదు కాబట్టి, రైస్ కార్డ్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు మీకు ఇంటిని తిరిగి మా వాళ్ళు వాలంటీర్స్ ఎవరైతే మా వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రీ ప్రింటెడ్ ప్రొఫార్మన్స్ ఇచ్చేస్తాం. అంటే రేషన్ కార్డు డేటా మా దగ్గర ఉంటుంది, అదన్నీ ప్రింట్ చేపిస్తున్నారు మా వాళ్ళు, డిఎస్ఓ గారు తీస్తున్నారు, ఆ డేటా ఇస్తాము, ప్లస్ కొన్ని ఎంటీ ఫార్మాట్స్ కూడా ఇస్తాం. ఇప్పుడు ఎందుకు తీసేసుకుంటారు, వాళ్ళ కొత్త కార్డు కోసం తీసేసుకుంటారు. ఒక రేషన్ కార్డులో ఉన్న పేరుని కొత్తగా పెళ్ళిన వల్ల వాళ్ళ సపరేట్ కార్డు పొందడానికి గాను వాళ్ళ పేరు తీసేసుకుంటారు, తల్లిదండ్రుల కార్డుని పేరు తీసేసుకుంటారు జనరల్లీ కదా. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మనం కొత్త ఫార్మాట్లో రాస్తాం, కొత్త రేషన్ కార్డు ఈజ్ ఈక్వల్ టు కొత్త రేషన్ రైస్ కార్డుని మీరు చెప్పాలి. ఓకేనా, కొత్త రేషన్ కార్డునే లేదు, ఓన్లీ రైస్ కార్డ్స్ ఇస్తున్నాము అందరికీ. ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఇప్పుడు రైస్ కార్డులు ఇస్తున్నాం. ఆల్రెడీ రేషన్ కార్డు ఉంది కదా, నాకు రైస్ కార్డు నాకు ఎందుకు అని చెప్పేసి కొంతమంది అపోజ్ చేయొచ్చు, దయచేసి అది తప్పు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రైస్ కార్డు తీసుకోవాల్సిన నీడ్ ఉంది. రైస్ కార్డు తీసుకున్న తర్వాత రేషన్ కార్డు ఏమవుతుందో ఒక డౌట్ రావచ్చు, మేబీ అది అబాలిష్ అవ్వచ్చు, దాని మీద ఇంకా గైడ్లైన్స్ రాలేదు మాకు. వన్స్ రైస్ కార్డు మీకు అందరికీ డిస్బర్స్మెంట్ జరిగిన తర్వాత రేషన్ కార్డు అనేది అబాలిష్ అవ్వచ్చు, అంటే నేను కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నాను కానీ అబాలిష్ అవ్వచ్చు. మనకు రైస్ కార్డు వచ్చేంత వరకు మీకు రేషన్ కార్డు అమల్లో ఉంటుంది. వన్స్ రైస్ కార్డ్స్ అనేవి ప్రతి కుటుంబానికి వచ్చిన తర్వాత రేషన్ కార్డ్స్ అనేవి అబాలిష్ అవ్వచ్చు అంటున్నా నేను. సో అందరూ దయచేసి కొత్త రేషన్ కార్డులు గజ్జి పెట్టుకోవాలా, మళ్ళీ ఒక ఫార్మేట్లో ఫోటోలు పెట్టి అన్ని ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఇవ్వాలా, ఇన్ని వద్దు. ఇప్పుడు మీరు మాకు ఇవ్వడం కాదు, పబ్లిక్ అనేవాళ్ళు మాకు ఇవ్వడం కాదు అర్జీలు, డైరెక్ట్గా మేమే మీ ఇంటికి వస్తున్నాం. వాలంటీర్లు మా పక్క ప్రతి ఒక్క వాలంటీర్ కూడా మీ ఇంటికి వస్తున్నారు, వాళ్ళే వచ్చి మీ దగ్గర కొత్తగా నమోదు చేసుకోవాలంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా కొత్త ఫార్మేట్స్ ఇస్తున్నాము, వాళ్ళు దాంట్లో ఫిల్ చేస్తారు. మీరు ఆ వివరాలు వాళ్ళకి చెప్తే చాలు. రైస్ కార్డ్ ఓన్లీ ఫర్ రైస్ కార్డ్. ఇప్పుడు మనం చేస్తున్న రెజిస్ట్రేషన్ ఓన్లీ ఫర్ రైస్ కార్డ్, రేషన్ కార్డుకి అనే మాట ఇంకా టాపిక్ రానే రాదు, కొత్త రేషన్ కార్డ్ అనే టాపిక్ రానే రాదు, పదే చెప్తున్నాం. కొత్త రైస్ కార్డ్ అనేది అందరికీ, రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ, రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ, ప్రతి ఒక్క కుటుంబానికి మనం చెప్తున్న ఆ యొక్క ఆదాయ పరిమితి, అట్లా కొన్ని ఉన్నాయి కదా, ఆ కారు లేని వాళ్ళకి, ఐ మీన్ కార్లు ఉన్న వాళ్ళకి, కార్ లేని వాళ్ళకి, పొలం ఉన్న వాళ్ళకి నేను మన స్లాబ్స్ మనం ఇచ్చున్నాం, అవన్నీ కూడా శిక్షణ కేంద్రంలో మనం మన వాలంటీర్ చెప్పున్నాం. వీళ్ళందరూ ఆ యొక్క వివరాలు నమోదు చేసుకుంటారు, దాని ప్రకారమే ప్రతి ఒక్కరూ రైస్ కార్డులు ఇస్తాం. సో ఇది దయచేసి అందరూ గమనించుకోవాలి. సబ్సిక్వెంట్ చూద్దాం, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ గైడ్లైన్స్ అయితే అది. సో ఈ అవుట్ సైడ్స్కి అది అప్లికబుల్ అవుతుందా లేదా అనేది ఇంకా తర్వాత, ఆటోమేటిక్గా అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే రైస్ కార్డు ఇస్తుంది ఎవరికి, మనము బీపీఎల్ కేటగిరీ చెందిన ఫ్యామిలీస్కి కదా, అల్టిమేట్గా ఆటోమేటిక్గా అది అప్లికబుల్ అవుతుంది కదా. అది ఇన్కమ్ ట్యాక్స్ అనేది అది అలాంటిది ఏం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు సపోజ్ అలానేమి ఉండదు, ఎందుకంటే ఇప్పుడు ఎంత కడతారు సంవత్సరానికి ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయము కదా, అప్పుడు దాని అర్థమేంది, అందులోనే మీకు చెప్తున్నాం 120,000 రూపాయలు ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో, 140,000 రూపాయలు ఆదాయం పట్టణ ప్రాంతాల్లో, దాని ప్రకారం మనం వేరే చేసుకుంటాం. అతను ఇన్కమ్ ట్యాక్స్ అనేది సంవత్సరానికి అతను ఎంత ఆదాయం వస్తే ఎంత కడుతున్నాడు అనేది మనం ఆటోమేటిక్గా మనకు ఇదైపోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు కదా, దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది అతగాడు 120,000 లోపల ఉన్నాడా 140,000 లోపల ఉన్నాడా అనేది మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో బేసింగ్ అప్ అని మనం చేస్తాం అది. ఆరోగ్యశ్రీ కార్డుకి మాత్రం అయితే
ఆరోగ్యశ్రీ కార్డుకు మాత్రం అయితే 5 లక్షల రూపాయలు లోపున ఆదాయం కలిగి ఉండి ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే అలాంటి వాళ్ళు కూడా అర్హులు అవుతారు ఆరోగ్యశ్రీ కార్డు పొందడానికి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకేనా? ఇంకొకటి, ఇంకో వన్ మోర్ పాయింట్ ఏంటంటే, ఇదంతా నవశకానికి సంబంధించిన గైడ్లైన్స్ అండి. సో ఇంకో వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మన ఒంగోలు పట్టణంలో అట్లాగే ఒంగోలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎపిక్ నోషనల్ నెంబర్తోటి హౌస్ నెంబర్తోటి జరుగుతుంది. అంటే ఎలక్షన్కి సంబంధించి ప్రతి ఒక్క ఓటర్కి వాళ్ళ యొక్క ఎపిక్ నెంబర్తో వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో ఉన్న ఏదైతే హౌస్ నెంబర్ ఉందో ఆ హౌస్ నెంబర్తోటి మ్యాపింగ్ చేస్తున్నాం. అది ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక పక్కన ఒక ఈ ఏరియాలో ఓటు ఉంది, ఒక పరిస్థితుల దృష్ట్యా ఒక పక్కన ఏరియాకి మనం ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినాం, ఈ ఓటుని అక్కడ పెట్టుకోవాలంటే తను తప్పకుండా ఫామ్ 8 పెట్టుకోవాలి, ఫామ్ 8A పెట్టుకోవాలి, 8 కాదు 8A పెట్టుకోవాలి, ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి. సో తను పెట్టుకోడు. అలాంటప్పుడు ఏంది, ఓటు ఇక్కడ ఉంటుంది, ఒక చోట ఉంటుంది, తను ఉండే రిసైడింగ్ వేరే చోట ఉంటున్నాడు. అట్లాగా కొన్ని డబుల్ ఓట్లు ఉన్నాయి, కొన్ని చచ్చిపోయిన ఓట్లు ఉన్నాయి, అలా ఉన్నాయి. ఇవన్నిటికీ గాను ఒక ఓటర్ లిస్టుని డోర్ నెంబర్ ప్రకారంగా తయారు చేయడానికి, డోర్ నెంబర్ ప్రకారంగా తయారు చేయడానికి అట్ ది సేమ్ టైం ఈ విధంగా బదిలీలు పక్కన పక్కన ట్రాన్స్ఫర్ అయినటువంటి ఓట్లన్నీ కూడా ఆ ఏరియా పరిధిలో ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాలో మొత్తం ఒక చోట కూర్చోబెట్టి తీసుకురావడానికి, చనిపోయిన ఓట్లు ఎవరైనా ఉన్నాయో వాటిని ట్రేస్ చేయడానికి, డబుల్ ఓట్లు ఉంటే వాటిని ట్రేస్ చేయడానికి, అట్లాగనే షిఫ్టెడ్ ఓట్లు ఉంటే వాటిని ట్రేస్ చేయడానికి మొత్తం ట్రాకింగ్ సిస్టమ్ లాగా ఒకటి మ్యాపింగ్ నడుస్తూ ఉంది. ఈ మ్యాపింగ్లో దయచేసి అందరూ కూడా సహకరించండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే వాలంటీర్లు వెళ్ళినప్పుడు వాలంటీర్ ద్వారా చేయిస్తున్నాం, బిఎల్ఓ ప్లస్ వాలంటీర్ల యొక్క సహాయంతో ఈ యొక్క సర్వే జరుగుతూ ఉంది. చాలా వరకు కొంతమంది అపోజ్ చేస్తున్నారు, మేము ఎందుకు ఇవ్వాలని చెప్పేసి అపోజ్ చేస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రతి ఒక్క ఓటర్ యొక్క బాధ్యత ఈ యొక్క వివరాలు ఇచ్చి మ్యాపింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇన్కేస్ మీరు కానీ అపోజ్ చేయగలిగితే, మీ యొక్క ఓటుని నమోదు చేయకపోతే, మీ యొక్క వివరాలు అక్కడ ఆ మ్యాపింగ్లో చేయకపోతే మీ ఓటు పోయే ప్రమాదం ఉంది. సో బీ కేర్ఫుల్. అందుకనే ప్రతి ఒక్క ఓటర్ కూడా వాళ్ళ యొక్క విధిగా వాళ్ళ యొక్క సమాచారం మా బిఎల్ వాళ్ళకి అట్ ది సేమ్ టైం వాలంటీర్లకు ఇవ్వండి. వాళ్ళు వాళ్ళకి మొబైల్ యాప్లో వాళ్ళు వాటిని అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆల్వేస్ వాచింగ్ టీవీ4 జీనియస్.